వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు రఘురామపై 124 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులు ఇవ్వకుండా సిఐడి అధికారులు ఇంటికి రావడంపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు అరెస్టును సిఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్ చెప్పండి, సిఐడి అధికారులు రఘురామ కృష్ణను అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారు? థ్యాంక్ యూ ప్రతుష. ప్రస్తుతం అయితే రఘురామ కృష్ణరాజును హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నటువంటి ఏపీ సిఐడి పోలీసులు ప్రస్తుతం విజయవాడకు రోడ్డు మార్గం గుండా తరలిస్తున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. అలాగే ఎక్కడికి తీసుకువెళ్తున్నామని చెప్పేసి ఏపీ సిఐడి అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకపోవడంతో పూర్తిగా అటు హైదరాబాద్ లో ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా అటు నరసాపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఆయన బంధువులు కానీ లేదంటే ఆయన అభిమానులు కానీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా అంటే గత కొంతకాలంగా కూడా అటు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి కూడా, ఏపీ ప్రభుత్వానికి కూడా తీవ్ర వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినటువంటి రఘురామ కృష్ణరాజుపై ఇప్పటికే అనేక కేసులు అయితే మోపడం అయితే జరిగింది. ఏపీలో ఉన్నటువంటి నరసాపురం పార్లమెంట్ లోని అనేక పోలీస్ స్టేషన్ లో కూడా ఆయనపై కేసులు నమోదైన తరుణంలో ఆయన కేవలం ఢిల్లీకి లేదా హైదరాబాద్ కు మాత్రమే పరిమితమై ఉంటూ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా గత ఏడాది కాలం నుంచి కూడా నరసాపురం పార్లమెంట్ పరిధిలోకి ఆయన వచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో తనపై అక్రమ కేసులు పెట్టారంటూ అటు పార్లమెంట్ కు అలాగే ప్రధానికి అలాగే రాష్ట్రపతికి కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకి వైప్లస్ కేటగిరీ భద్రతను కూడా కేటాయించి ప్రస్తుతం హైదరాబాద్ లో ఆయన వెంటే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు సిఐడి పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ రోజు తన ఇంట్లో నివాసంలో జరుపుకుంటున్న నేపథ్యంలో అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహ వ్యక్తాలు అయితే ఆయన అభిమానుల నుంచి అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయన్ని విజయవాడ తరలిస్తారనేటువంటి సమాచారం మనకు అందుతున్నప్పటికీ కూడా అఫీషియల్ గా వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారనేది కూడా ఇప్పటి వరకు చెప్పకపోవడం కాస్త కొసమెరుపుగానే చెప్పుకోవచ్చు. ఏదేమైనా పూర్తిగా ప్రభుత్వ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్నటువంటి ప్రధాన కారణాలతో ఆయన ఈ రోజు అరెస్ట్ చేసినట్లు కూడా తెలుస్తుంది ప్రత్యూష. భార్గవ్ చెప్పండి, రఘురామ అరెస్టు పై ముందస్తు నోటీసులు కూడా ఇవ్వలేనట్టు మనకు తెలుస్తుంది. దీనిపై రఘురామ కృష్ణ ఏమంటున్నారు? అయితే ప్రస్తుతం ఎవరైతే పోలీసులు వచ్చారో, సిఐడి పోలీసులు దాదాపు 30 మంది వచ్చి అక్కడ ఉన్నటువంటి సిఆర్పీఎఫ్ బలగాలను కూడా నెట్టివేసి ఆయన బలవంతంగా లాక్కి వెళ్ళిన సందర్భంలో ఆయన వారిని ఖండించేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా తనకు ఇప్పటి వరకు నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి పార్లమెంట్ సభ్యుడి అయి ఉండి కూడా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు ముందస్తు అనుమతి లేకుండా అని చెప్పేసి, అలాగే ఎటువంటి వారెంట్ కూడా లేదని చెప్పేసి ఆయన వారించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల అధికారులతో కూడా ఆయన ఫోన్ లో సంప్రదించేటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈలోగానే ఆయన బలవంతంగా ఏపీసీఐడి పోలీసులు లాకెట్లు ప్రస్తుతం ఆయన కుమారుడు భరత్ అయితే స్పష్టం చేస్తున్నారు. దీన్ని ఆయన తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాము ఎంత చెప్పినా సరే ఏపీసీఐడి పోలీసులు లెక్క చేయకుండా మా నాన్నను తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియలేదు అని చెప్పేసి ప్రస్తుతం ఆయన తనయుడు భరత్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా న్యాయపరంగా పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆయన అనుచరులతో చెప్పినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ఇక మరి కాసేపట్లో ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవకాశం కూడా ఉంది. అటు సిఐడి పోలీసులు తీసుకువెళ్ళిన దానికి సంబంధించి ఏ విధమైనటువంటి కేసులు మోపారనేది మాత్రం చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే 124 ఐపీసీ సెక్షన్ కింద ఆయన పలు కేసులు అయితే నమోదు చేసినటువంటి కూడా తెలుస్తుంది ప్రత్యూష. భార్గవ్ చెప్పండి, కొన్ని రోజుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నందుకే రఘురామను అరెస్ట్ చేశారని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంపై అలాగే వైఎస్ఆర్ పార్టీ నేతలపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారనేది మాత్రం వాస్తవంగా చెప్పుకోవచ్చు. అటు ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ నిత్యం రచ్చబండ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి అటు సోషల్ మీడియా ద్వారా అలాగే మీడియా ద్వారా ఆయన అనేక విమర్శలు, ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిపై కూడా ఆయన విమర్శలు చేయడం, అందులో ఉన్నటువంటి తప్పులను కూడా ఎత్తి చూపడం, అలాగే ప్రభుత్వంపై మోపడం అనేది కూడా జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక చోట్ల కేసులు కూడా మోపడం అయితే జరిగింది. అయితే ఆ కేసులకు సంబంధించి ఎటువంటి నేరుగా కూడా తాను స్వయంగా ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలను మాత్రమే ఎత్తి చూపాను, ఇందుకు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని ఆయన కూడా అనేక మార్లు ఖండించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి న్యాయ పోరాటం కూడా చేస్తారని గతంలో హైకోర్టును కూడా ఆశ్రయించడం అయితే జరిగింది. అయితే ఈ రోజు కూడా ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం తనను ఏదైతే తమ ప్రతిష్టకు భంగం వాటిల్లో కలిగేలా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారనే కోణంలోనే ఈ రోజు అరెస్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అందుకు సంబంధించి 124 ఐపీసీఏ సెక్షన్ అనేది కూడా విధించారినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొన్ని సెక్షన్లు కూడా వారు మోపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు
ఏపీకి రాకుండా తప్పించుకుని ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు ఏపీలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయనపై ఇంకా అనేక సెక్షన్ల కింద పాత కేసులన్నీ కూడా బయటకు తీసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రత్యూష భార్గవ్ చెప్పండి, మీరు ఈ రోజు రఘురామ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని చెప్తున్నారు, మరి వారి కుటుంబ సభ్యులు ఈ అరెస్టుపై ఏమంటున్నారు? అయితే ఈ రోజు ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా పూర్తిగా ఉదయం నుంచి కూడా తమ నివాసంలోనే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా అలాగే బయట వారి లోనికి రాకుండా ఇంటి వద్ద ప్రముఖులు ఉన్నటువంటి వారి సొంత కుటుంబ సభ్యులు బంధువుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకుంటున్నారు. గత 3 నెలల క్రితం ఆయనకు ఏదైతే తీవ్ర అనారోగ్యానికి గురి కాగా ఆయనకి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ తరుణంలోనే బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నటువంటి రఘురామ కృష్ణరాజు ఈ రోజు ఉదయం నుంచి కూడా బర్త్డే వేడుకలు జరుపుకున్న తరుణంలో పోలీసులు ఈ విధంగా వచ్చి అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా కుటుంబ సభ్యులైతే ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన తనయుడు భరత్ కూడా తీవ్రంగా దీన్ని ఖండిస్తూ పూర్తిగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా తమ తండ్రి రఘురామ కృష్ణరాజును ఎక్కడకు తీసుకువెళ్లారనేది మాత్రం తమకు తెలియజేయాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే నర్సాపురం భీమవరంలో ఉన్నటువంటి ఆయన బంధువులు కానీ లేదంటే ఆయన అభిమానులు కూడా ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రత్యూష రైట్ భార్గవ్, థ్యాంక్ యూ. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు రఘురామపై 124 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే నోటీసులు ఇవ్వకుండా సీఐడి అధికారులు ఇంటికి రావడంపై రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణంరాజు అరెస్టును సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.